మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్ అందరూ చెప్పినట్టే రవితేజ ఫ్యాన్స్ కి హాయ్ ఓహోయ్ ఓహోయ్. మామూలుగా గెస్ట్ని ఎవరిని పిలిస్తే ఫస్ట్ ఏం చెప్తారంటే నేను చాలా బిజీగా ఉన్నా కూడా ఎన్నిసార్లు చాలా బిజీగా ఉన్నా కూడా పిలిచారు రాక తప్పలేదు అందుకుని అంటారు. నేను చాలా బిజీగా లేను, పిలవకుండానే వచ్చాను. ఎందుకంటే ఫస్ట్ సుమన్ చూడటానికి వచ్చాను. సుమా సార్, ఈ ఫోటోగ్రాఫర్లు కాసేపు హీరోయిన్ చూడటానికి వీలుగా కొంచెం తప్పుకోమని చెప్పు. ఎందుకు సార్, హీరోయిన్ అంత అందంగా పక్కన నేను ఉన్నాను కదా. ఓకే సార్, బాబు సెల్ ఫోన్ ఫోటోగ్రాఫర్ పక్క జరుగు. అభిషేక్ అగర్వాల్ గారు నమస్కారం, సునీల్ నారంగ్ గారు నమస్కారం. సుమా సార్, 5000 సంవత్సరాల క్రితం బహుశా ఉన్నాను సార్ నేను అప్పుడు కూడా. నాకు తెలుసు, కృష్ణుడు ఫ్లూట్ ఉదగానే వచ్చింది. ఎంతమంది ఎవరు వచ్చారు? కృష్ణుడు ఫ్లూట్ ఉదగా గోపికలు వచ్చారు సార్. 1000 మంది గోపికలు వచ్చారు. 16000 మంది వచ్చారు. 16000 మంది గోపికలు వచ్చారు. అప్పుడు నువ్వు కూడా ఉన్నావు? లేదు సార్, ఆ రోజు కాల్ షీట్ లేదు. కాల్ షీట్ లేదు. ఇప్పుడు పీపుల్స్ మీడియాలో కార్తికేయ 2లో ఫ్లూట్ ఉందమ్మా. ఆ ఫ్లూట్తో ఏం ఊదారా కానీ పీపుల్స్ మీడియా వాళ్ళు, 16000 గోపికలు కాదు కానీ 16000 కోట్ల అంటే కష్టం, డబ్బులే డబ్బులు. ఆ ఫ్లూట్ ఎక్కడ, ఆ ఫ్లూట్ బహుశా వాళ్ళ ఆఫీస్లో ఉంటుంది, ఆ ఫ్లూట్ పట్టుకోండి. తర్వాత ఆ రోజు చెప్పాను, రవితేజ డ్రమ్ము వాయిస్తేనే 250 రోజులు ఆడింది ఆ రోజులు అల్లరిప్రియుడు. ఇప్పుడు డ్రమ్ము వాయించాయంటే అయ్యో బాబోయ్ మొత్తం థియేటర్స్ దద్దరిల్లిపోయినాయి. అండ్ రవితేజనా డమాకానా అంటారు, ఇక మజాకా కాదు. త్రినాథరావు తెలివిగా ఏం చేశాయంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఫైట్ మాస్టర్ ఫస్ట్ చూసుకుంటారు, ఆర్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్ చూసుకుంటాడు, రవితేజ విలన్ సంగతి హీరోయిన్ సంగతి వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి చూసుకుంటాడు. మనం రావు గోపాలరావు అని రామలింగ గారిని నమ్ముకుందాం అని రావు రమేష్ ట్రాక్ ఆది ట్రాక్ పెట్టాడు. మొత్తం సినిమా మొత్తానికి కోటింగ్ వచ్చేసింది. సో డైలాగ్స్ కానీ మొత్తం టీం అందరికీ, అందరు టీంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అట్లాగే శ్రీలీల పెళ్లి సందర్భంలోనే ఫ్లూట్ ఉంది. ఏమాత్రం వీలున్నా లేలా ప్రొడ్యూసర్స్ ఆఫీస్కి వెళ్ళి దొంగతనంగా ఫ్లూట్ పట్టుకురా. ఒక్కసారి మా ఆర్కే ఆఫీస్లో కూడా ఊదితే ఏమవుతుందో చూద్దాం, మళ్ళీ ఇచ్చేద్దాం ప్రామిస్ చేసి. వాళ్ళ ఆఫీస్లో ఎక్కడ దాచి ఉంటారు అది, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్, 23 ఈజ్ గోయింగ్ టు బి యువర్ శ్రీలీల అండ్ ఆల్ ది బెస్ట్. నువ్వు ఎప్పుడూ అలాగే ఉంటావు, నా చిన్నప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు అలా ఉంటావు. త్వరలో మీ ఇద్దరికి ఇంకా పెద్ద ఫంక్షన్లో మళ్ళీ కలుద్దాం. కొన్ని కొత్త మాటలు ఫైనల్గా ఫినిషింగ్ ఏంటంటే, అందరికీ రెక్కాడితే కానీ డొక్కాడదు, ఈ అమ్మాయికి నోరాడితే కానీ డొక్కాడదు. చాలా థ్యాంక్స్ అమ్మా, పిలిచావు త్వరగా పంపిస్తున్నావు. ఎంతకన్నా నిన్ను ఏ విధంగానూ సుమాలతో పూజించలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ ఎవ్రీబడి, ఇట్స్ అన్ ఆనర్ సార్ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు, థ్యాంక్ యూ. శ్రీలీల కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. ఏదో ఒక చిన్న వినికిడి సీనియర్ డైరెక్టర్ కాంబినేషన్లో శ్రీలీల హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది అని విన్నాము. దీనికి